లబ్ధిదారులు రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్థిరపడాలని నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్ముల మదన్రెడ్డి అన్నారు. కొల్చార మండలం పరిషత్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు రుణాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఎంపికైన లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం వరిగుంత గ్రామంలో 5 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనుసూజ అశోక్ గౌడ్, ఎంపీపీ మంజుల కాశీనాథ్, జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్, రంగంపేట సర్పంచ్ బండి సుజాత రమేష్, ఎంపీటీసీ మాధవీరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా మరి ప్రభుత్వం చేసే కార్యక్రమం తోటి మరి ఒక సదుద్దేశంతో చేస్తున్నది కనుక మీరందరూ దానిపైన అభివృద్ధి కావాలి. మరి గేదెలు తీసుకున్నా ఒక కుటుంబం మంచిగా బ్రతకగలుగుతుంది కనుక మీరందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసి వేరే వాళ్ళకు కూడా ఆదర్శంగా అయినట్లయితే మరి వచ్చే సంవత్సరం కూడా ఇంకా రాను కూడా ఈ పద్ధతులను పెంచి ఇంకా అభివృద్ధి అయ్యడానికి ఎస్సీ వాళ్ళు దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్క లబ్ధిదారును నేను కోరుకుంటున్నా. మీరు తప్పకుండా ప్రభుత్వానికి సహకరించాలి. మీరు కూడా అభివృద్ధి కావాలి. మీరు ఈ పాడి గేదెలు తెచ్చుకొని మంచిగా ఉపయోగించుకున్నట్టయితే ప్రజలకు కూడా నాణ్యమైన పాలు ఇచ్చి మరి అందరికి కూడా సాయం చేసిన వాళ్ళు అవుతారు కనుక మీరందరూ కూడా దీని లబ్ధిదారులు మరి అందరు కూడా దీన్ని గ్రహించి దీన్ని నిధులను దుర్వినియోగం చేయకుండా మరి అధికారులు కానీ మనోళ్ళు కూడా చూడాలి. మన సర్పంచులు కానీ మన ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ప్రతి ఒక్కరు కూడా పర్యవేక్షణలో అధికారులు కూడా దీన్ని దుర్వినియోగం చేయక చూసుకోవాలనేది కూడా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.